పిల్లలు ఈ పాఠ్యాంశంలో మనం పటాలలో ఉండే స్కేల్ గురించి తెలుసుకుంటాం తుఫాను తాబేలు పుట్టినరోజు కోసం వదలబోతు బాతుబాబాయ్ గోలూ పాండాకి కొన్ని మిఠాయిలను ఇచ్చి పంపుతున్నాడు బాబాయ్ గోలూకు తన ఇంటి నుండి తుఫాను ఇంటికి వెళ్లే మార్గం యొక్క పటం అంటే మ్యాప్ ఇచ్చాడు మరియు పటంలో తుఫాను ఇంటి మార్గాన్ని బిందువుల రేఖ ద్వారా చూపించాడు మార్గంలో గోలు ఏ ఏ గుండా వెళతాడో చెప్పగలరా మీరు కావాలంటే ఈ వీడియోను పాజ్ చేయడం ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం కనుగొనవచ్చు సహభాష్ పిల్లలు మీ సమాధానం సరైనది గోలు బయలుదేరాడు కొంత సమయం తరువాత అతను దారితప్పాడు అప్పుడే అతనికి మార్గంలో మీనూ కనిపించింది అతను మీనుకు పటం చూపించి దారి అడిగాడు మీనూ పటం చూసిన వెంటనే అతను ఇంకా నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్ళవలసి ఉంటుందని గోలూతో చెప్పింది ఇది విన్న గోలు దిగ్భ్రాంతి చెందాడు అతను మీనూతో ఇచ్చిన మార్గం ప్రకారం రహదారి నంబర్ ఒకటిలో ఒక సెంటీమీటర్ ఎప్పుడో నడిచానని చెప్పాడు కాని ఎక్కడా ఎంత దూరమైనా మిఠాయి దుకాణం కనిపించలేదు అని అన్నాడు అప్పుడు మీనూ గోలుల దృష్టి పటంలో రాసిన స్కేలు వైపు మళ్ళింది స్కేలులో ఒక సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు రెండు కిలోమీటర్లు అని రాసి ఉంది ఇదేమిటి ఇది ఒక స్కేలు స్కేలు అంటే ఏమిటి పిల్లలు మీరు ఎప్పుడైనా ఏదైనా పటం చూశారా పటంలోని స్కేల్ గురించి మీకు తెలుసా మీను గోలుకి వివరిస్తోంది వాస్తవంగా రహదారులు చాలా పొడవుగా ఉంటాయి వాటి పొడవును మనం చిన్న కాగితంపై చూపించలేమని అందువల్ల మనం స్కేలును ఉపయోగిస్తామని చెప్పింది ఈ పటంలో ఇలా రాసి ఉంది ఒక సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు రెండు కిలోమీటర్లు దీనర్థం ఏమిటంటే పటం యొక్క ఒక సెంటీమీటర్ భూమిపై రెండు కిలోమీటర్లకు సమానం అని ఈ స్కేలును ఎలా ఉపయోగించవచ్చు మీకు తెలుసా బాబాయ్ ఇచ్చిన పటంలో రహదారి నంబర్ ఒకటి యొక్క దూరం రెండు సెంటీమీటర్లు పటంలో రాసిన స్కేల్ ప్రకారం ఒక సెంటీమీటర్ భూమిపై ఎన్ని కిలోమీటర్లకు సమానమవుతుంది రెండు కిలోమీటర్లకు ఈ విధంగా రహదారి నంబర్ ఒకటి యొక్క దూరం ఎంతవుతుంది రెండు ఇంటూ రెండు నాలుగు కిలోమీటర్లకు సమానం గోలు స్కేల్ గురించి తెలుసుకుని సంతోషంగా మరియు విచారంగా కూడా ఉన్నాడు ఎందుకంటే అతను అప్పు మిఠాయి దుకాణానికి చేరుకోవడానికి ఇంకా చాలా దూరం నడవాలి గోలు రహదారి నెంబర్ ఒకటిలో నడుస్తూ చివరకు అప్పు మిఠాయి దుకాణానికి చేరుకున్నాడు అతను తుఫాను కోసం అక్కడి నుండి మిఠాయిలు కొన్నాడు గోలు తరువాత ఏ మార్గంలో నడవాలి అని మీరు చెప్పగలరా పటాన్ని చూసి చెప్పండి సరిగ్గా చెప్పారు గోలు ఇప్పుడు రహదారి సంఖ్య రెండుపై వెళ్ళాలి ఇప్పుడు మీరు పటంలోని స్కేలును ఉపయోగించి రహదారి సంఖ్య రెండు యొక్క దూరాన్ని చెప్పగలరా వీడియోను పాజ్ చేయడం ద్వారా మీరు సమాధానాన్ని కనుక్కోవచ్చు పిల్లలు మీరు సరిగ్గా సమాధానం చెప్పారు రహదారి సంఖ్య రెండు యొక్క దూరం ఎనిమిది కిలోమీటర్లు ఇక్కడ గోలు మార్గంలో వచ్చే అన్ని రహదారుల దూరాలు సెంటీమీటర్ల రూపంలో ఇచ్చారు ఇప్పుడు మీరు గోలు వెళ్లే మార్గంలో పొడవైన రహదారిని గుర్తించగలరా ఇప్పుడు స్కేల్ను ఉపయోగించి అన్నిటికంటే పొడవైన రహదారి ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉందో చెప్పండి మీరు వీడియోని పాజ్ చేసి దీనికి సమాధానం కనుక్కోవచ్చు మీరు సరిగ్గా సమాధానం చెప్పారు రహదారి సంఖ్య ఆరు పొడవైన రహదారి మరియు దాని దూరం పది కిలోమీటర్లు గోలు మళ్లీ ఏదో ఒక విధంగా దారి తప్పుతాడా గోలుకు తరువాత ఏం జరుగుతుందో మనం తదుపరి వీడియోలో చూద్దాం పిల్లలు ఈ పాఠ్యాంశంలో మనం పటంలోని స్కేల్ గురించి తెలుసుకున్నాము